అంటే కమిటీ విచారణలో ఉంది మూడు నెలలు అనేది, అంటే ఆ టైంలో ఇలా చేయడం అనేది దాని గురించి. అంటే ఇప్పుడు ఇది విచారణలో ఉన్నా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. విచారణ కాదు, స్టే వచ్చింది, స్టేను వెకేట్ చేయాలి, చేయట్లేరు. అదే కమిటీ కొనసాగిస్తున్నారు, వీళ్లను వేధిస్తున్నారు. సో ఇది జరగాలి కదా. నేనేమంటున్నా, రెండు పార్టీలను కూర్చోబెట్టి కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు, కానీ ఆ ప్రయత్నం కమిషనర్ గారి లెవెల్లోనో మంత్రి గారి లెవెల్లో జరగాలి, జరగట్లేదు. ఇది దీంట్లో బయట వ్యక్తుల ప్రమేయం పెరగడం వల్లనే మరింత సంక్లిష్టమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి కూడా ఉందనేది నా డిమాండ్. అంటే సమస్యను పూర్తిగా రెండు వైపులు అర్థం చేసుకున్నారు సార్? డెఫినెట్గా చూసినా, దీంట్లో బయట నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా సమస్యగా మారుతున్నది. సో బయట నుంచి మీన్స్ ఈ అవుటర్ సైడర్స్, అవుట్ సైడర్స్కి రిజిస్ట్రేషన్స్ ఎట్లా పోతాయి? కళాకారులకి జరగాలి కదా, అక్కడనే వీళ్ళకి వస్తున్నది సమస్య. సో వీళ్ళకు రావట్లేదు, కళాకారులు కాని వాళ్ళకు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్న వైపు మేనేజ్మెంట్ వైపు ఉన్న మేనేజ్మెంట్కు కమిషనర్ సపోర్ట్ చేస్తారు అనే ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి ఆ విమర్శలన్నింటినీ కూడా సానుకూలంగా తీయాలనేది మేము కూడా డిమాండ్ చేసినాం. దానికి వాళ్ళు మంచి స్పందన అయితే ఉన్నది, చూద్దాం ఏం జరుగుతుంది. ఏమని ఇండ్లు అమ్ముతున్నాము చిత్రపూర్లో తీసుకుంటారా అని చెప్పేసి, ఎవరన్నా ఉంటే చెప్పండి అమ్ముతాము అని చెప్పేసి. సినిమా కార్మికులకు ఇవ్వకుండా బయటి వాళ్ళకి ఎలా ఇస్తే? పేరు తెలుసా అండి? కానీ చెప్పలేము. మా బంధువులే అవుతారు, ఆయన ఫ్రెండ్ అయినా ఆయన్ని కాల్ చేసి ఇట్లా చిత్రపూర్లో ఇండ్లున్నాయంట అమ్ముతున్నారు అని చెప్పేసి. నేను కార్డ్ మెంబర్ అండి, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో సెక్రటరీగా పోటీ చేశాను నేను. సెప్టెంబర్ లో ఇచ్చింది, సెప్టెంబర్ లో నాలుగు నెలల టైం ఇస్తే ఇంతవరకు జనవరి మూడో తేదీ అయిపోయింది. జనవరి మూడో తేదీ మాలాంటి కార్మికుల కోసం కాంట్రాక్టర్లు అండి, ఇసుక కాంట్రాక్టర్.